हेलो अंडी, हाय, वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड क्राफ्ट्स। ई रोज मनम इंकोक ग्रैंड डिजाइन चेसुकुन्नाम अंडी। बीड्स इवि कावाली, वैट बीड्स, इंका इवि टासल्स तीसुकोंडी। इप्पुडैते फस्ट ई बीड ओकटि तीसुकोनि టాజిల్ తీసుకొని ఇంకో బీడ్ తీసుకుందాము। తీసుకొని పక్కనే కుచ్చేసి దీనిలో నుంచి వెనక్కి తీయండి। తీసిన తర్వాత 3 బీడ్స్ తీసుకోండి, ఇవి వైట్ వి 3 తీసుకొని ఇది ఒకటి తీసుకోండి। ఇది బీడ్ కేనా। దీని తర్వాత ఇంకొక 3 బీడ్స్ తీసుకోండి। తీసుకొని ఇప్పుడు ఇది తీసుకోండి ఒకటి। ఓకేనే, ఇది తీసుకొని ఈ 2 ఇంచెస్ కు ఒకటి డాట్స్ పెట్టుకున్నాం మనం। ఇలా ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, 2 ఇంచెస్ కు ఒక డాట్స్ పెట్టుకుంటాం కదా, ఈ మధ్యలోని కుచ్చండి। కుచ్చేసి ఈ గోల్డ్ వన్ కి ఈ వైట్ వన్ కి రెండిటికి నీడిలు వెనక్కి తీయండి। ఇలా తీసిన తర్వాత 2 వైట్ బీడ్స్ తీసుకొని 1 ని తీసుకొని ఇవి 3 బీడ్స్ తీసుకోండి। మళ్ళీ ఇది ఒకటి తీసుకోండి। ఇలాగా ఇలా తీసుకొని కుచ్చేసేయండి। ఇట్లా ఇలా కుచ్చిన తర్వాత ఇప్పుడు గోల్డ్ వన్ ఒక్కదానికి రివర్స్ తీయండి। తీసాక ఇప్పుడు మళ్ళీ టాజల్ తీసుకొని ఈ బీడ్ ఇంకొకటి తీసుకొని పక్కనే కట్టేసేయండి। ఈ థ్రెడ్ కొంచెం ఎక్కువగా ఉండగానే ముడేసుకొని కట్ చేసేద్దాం। ఓకేనా, ఇది మొత్తం ఇలానే చేయాలండి। ఇంకా రెండు ట్యాజల్ మధ్యలో ఇదైతే ఇలా వస్తూ ఉంటుంది, నేను మళ్ళీ ఇంకొకసారి చేస్తాను। త్రీ బీడ్స్ తీసుకోవాలి, తర్వాత 1 ని తీసుకొని మళ్ళీ 3 బీడ్స్ తీసుకొని 1 ని తీసుకోవాలి। ఇలా తీసుకొని మధ్యలో కుచ్చేసి ఈ రెండిటికి నీడిలు రివర్స్ తీసాక మళ్ళీ 2 బీడ్స్ ఇవి తీసుకొని 1 ని తీసుకొని 3 బీడ్స్ ఇవి తీసుకోవాలి, వాటితో పాటు ఇది కూడా తీసుకొని ఇలా కుచ్చేయాలి। కుచ్చిన తర్వాత ఈ గోల్డ్ వన్ ఒక్కదానికే రివర్స్ తీసి టాజిల్ తీసుకుందాము। ఇంకో బీడ్ తీసుకొని పక్కనే కుచ్చేసేయాలి। ఓకేనా, ఇదంతా ఇలా ఇలానే చేసుకుంటూ వెళ్ళాలండి। అయితే మీరు ఇంకొంచెం దగ్గరగా చేసుకుంటే బెటర్ అండి, ఇది ఎందుకు దూరం అయిందో। కొంచెం దగ్గరగా చేసినట్టయితే ఇలా కొంచెం వంకరగా వస్తుంది, మంచిగా అనిపిస్తుంటుంది, లేదా బీడ్స్ అయినా పెంచవచ్చు। దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే వేరే నీడిల్కి థ్రెడ్ తీసుకోండి, తీసుకొని ఫ్లవర్ క్యాప్స్ అను ఫ్లవర్ క్యాప్స్ అను ఇంకా ఈ బీడ్స్ తీసుకోండి।
नीडल తీసుకుంటాను దీనికి కూడా అటువైపు 4 4 లైన్స్ నీడిల్ కెక్కిచండి 8 లైన్స్ అవుతుంది ఇలా చేసుకోవాలండి ఇదంతా కూడా చేసుకున్న తర్వాత ఈ వైట్ బీడ్ ఒకటి తీసుకొని ఇలా ఇలా ముడి పెట్టుకోండి ముడి పెట్టుకున్న తర్వాత ఈ బీడ్ పెట్టేసి క్యాప్ పెట్టేసేయండి ఫ్లవర్ క్యాప్ తీసుకున్నాక అది పెట్టేసేయండి తర్వాత ఒక 2 బీడ్స్ ఇవి తీసుకోండి ఓకేనా తీసుకున్న తర్వాత ఈ కింద మూడు వేసినాం కదా ఆ మూడు కనపడకుండా ఈ బీడ్ లోపలికి పెట్టేసేయండి చేసిన తర్వాత మనము ఇలా మధ్యలో ఇది కట్టాం కదా దీనికి మధ్యలో బీడ్ ఉంది కదా వైట్ ది ఆ వైట్ దానికి కుర్చండి ఇంకా గోల్డ్ దానికి ఇంకా సారీకి కూడా కుర్చేసేయండి కుచ్చేసిన తర్వాత మరి గట్టిగా లాగకుండా కొంచెం ఇలా నొక్కితే మనకి ఆ నాలుగు కూడా ఇలా ఫ్లాట్ గా అవుతాయి 4 బీట్స్ ఉంటాయి మంచిగా కదలకుండా అలా ఉంచిన తర్వాత ఇప్పుడు సారీకి ముడేసుకోండి ఓకేనా ఇలా ముడేసిన తర్వాత ఇవి బీట్స్ లో నుంచి వెనక్కి తీయండి వెనక్కి తీసేసి కట్ చేసుకోండి అంతే ఇలా ఇంకా ప్రతి టాజల్ మధ్యలోన ఇదొకటి మనం కట్టాం కాబట్టి దానికి అన్నిటికీ కూడా ఇలా కట్టుకుంటూ వెళ్ళిపోడమే అండి చాలా బాగుంటుంది డిజైన్ మంచిగా వస్తుంది గ్రాండ్ గా ఉంటుంది మీకు నచ్చలేదు అనంటే ఈ వైట్ బీడ్ ప్లేస్ లోని గోల్డ్ పెట్టండి ఇంకా బాగా వస్తుంది లేదంటే గోల్డ్ వైట్ మిక్స్డ్ పెట్టండి కొంచెం డిఫరెంట్ గా చేయడానికి ట్రై చేయండి డిజైన్ అయితే బాగా వస్తుంది ఓకేనా అండి ఇది మరి వాల్టిన డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఈ టూ ఛానల్స్ లో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటానండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి ఐడియాస్ మీకు ఎప్పుడు తీసుకొస్తూ ఉంటాను అలాగే ఇన్స్టాగ్రామ్ లో పిక్స్ ఉంటాయండి డిజైన్స్ సారీ ఫ్యాషన్స్ సిడి సారీ ఫ్యాషన్స్ సిడి ఇవన్నీ కూడా స్మాల్ లెటర్స్ అండి గ్యాప్ లేకుండా టైప్ చేయండి ఇన్స్టాగ్రామ్ కానీ గూగుల్ పేజ్ కానీ గూగుల్ మ్యాప్స్ కానీ యూట్యూబ్ కానీ యూట్యూబ్లో స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అలా టైప్ చేసినట్టయితే మీకు నావి ఏ అకౌంట్ ఉన్నా కూడా మీకు కనిపిస్తాయి దేంట్లోనైనా కుదిరితే ఫాలో అవ్వండి ఇంకా బిజినెస్ పేజ్లోని నా డిజైన్స్ నచ్చితే నా వీడియోస్ నా డిజైన్స్ నచ్చితే ఒక రివ్యూ ఇవ్వండి అలాగే ఇంకా రేటింగ్ కూడా ఫేస్బుక్ ఐడి కూడా అదే అండి సారీ ఫ్యాషన్స్ సిడి ఓకే ఇది అండి నేను మీకు డిజైన్ చూపిస్తాను నచ్చుతుంది తప్పకుండా చూద్దాం
ఈజీ డిజైన్, ఇంకా గ్రాండ్గా కూడా ఉంటుంది. ఇంకే సారీ ఏమో ఇదన్నమాట. చూసారు కదా డిజైన్ చాలా బాగుంటుందండి, గ్రాండ్ డిజైన్. మీకు నచ్చుతుంది తప్పకుండా. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉంది ఏంటి అన్నది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.